రైతులు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల పంటలు అధిక దిగుబడి పొందవచ్చని కౌడిపల్లి కృషి జ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రవికుమార్ అన్నారు. కొల్చారం మండలం సంఘాయిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్చారం మండలం సంఘాయిపేట గ్రామంలో రైతు సేవా పరపతి సంఘం ఆవరణలో సంఘం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి అధ్యక్షతన కౌడిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌడిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రవికుమార్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు పంటల సాగులపై సందేహాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఉద్దేశించి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రవికుమార్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వాడటం వల్ల పంటలు అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీడీసీ పాషం శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓలు నిరోష, అంబిక, రోజా, వినీత, భవాని తదితరులు పాల్గొన్నారు. ప్రతి పంటలో కొట్టుకోవచ్చు. ఒక లీటర్ నీటికి 5 ml వేప నూనె. ఆ వేప నూనె ఏం పనిచేస్తుంది సార్ అంటే, వేప నూనె గుడ్లను చీగుడ్లు వేస్తాయి. ఒకటి ఏంటంటే చేదుదనాన్ని మొక్కనిస్తుంది, ఇంకోటి తల్లి రెక్కల పురుగు కూడా పంట మీద గుడ్డు పెట్టకుండా చేస్తుంది. ఇంకోటి ఏదైతే మనం గుడ్ల నుంచి వెలువడిన చిన్న చిన్న లార్వలు అంటే గొంగిలి పురుగు అంటాం కదా, అది కూడా దాన్ని సంపే గుణం కూడా వేప నూనెకు ఉంటుంది. ఇది వేప నూనె దాని లక్షణాలు. ఏ పంటలు వేసుకోవాలంటే అన్ని పంటలలో వేసుకోవాలి. అంటే మేము ఎప్పుడు చెప్తామంటే, ఇప్పుడు ఏదైతే వరి ఉందనుకో, వరికి నాటిన 15 రోజులు అప్పుడు కంపల్సరీ, లేకపోతే నర్సరీ స్టేజ్లో అంటే నారుమడి దశలోనే మనం పీకే ఒక వారం రోజులు పీకే ముందు కంపల్సరీ మనం వేప నూనె స్ప్రే చేసుకున్నట్లయితే, అదే వేప నూనె నారుమడిలో ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే, గుడ్లు ఏం చేస్తాయి, తల్లి రెక్కల పురుగు ఏం చేస్తుంది అంటే నారుమడిలో దాన్ని మన వరి ఆకుల కొనకు గుడ్లు పెడుతుంది. సో ఆ గుడ్లు పెట్టకుండా ఉండడానికి మనం అందుకే నారుమడిలో స్ప్రే చేసుకోవాలని అంటాం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాటు వేసిన 15 రోజులప్పుడు కూడా కంపల్సరీ ఒకసారి వేప నూనె కొట్టుకోవాలి. వేప నూనె స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గుడ్లు చీగుడ్లు అవుతుంది. లేకపోతే వేప నూనె స్ప్రే చేయాలి, మేము గులకలు వేస్తామంటే కూడా వేప తల్లి రెక్కల పురుగు కూడా, ఒక తల్లి రెక్కల పురుగు 250 నుంచి 300 గుడ్లు పెడుతుంది. అంతే, ఒక తల్లి రెక్కల పురుగు 250 నుంచి 300 గుడ్లు పెడుతుంది. సో దానికి ఉధృతి కాండం తోచే పురుగు ఉధృతి అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా 60-70% కంట్రోల్ అవుతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇంతకుముందు చేస్తున్న పద్ధతులే కొందరు మన దగ్గర కూడా చేస్తున్నారు. నేను జాయిన్ అయిన కొత్తలో ఫస్ట్ సంవత్సరంలో చూసినట్టున్నా, అందరు మళ్ళీ మర్చిపోయారు. ఈ మీటింగ్ ఉద్దేశం మిమ్మల్ని మార్చాలి, కొద్ది వరకన్నా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని. ఇంతమంది రైతులు ఉన్నారు, కనీసం నెక్స్ట్ సీజన్కి ఒక 20 మంది అన్న ముందుకు రావాలని నా కోరిక. అందులో ఏంటంటే ఎవరి దగ్గరైనా బర్రెలు ఆవులు ఏదో ఒకటి ఉన్న వాళ్ళన్నా ముందుకు రావాలి ఖచ్చితంగా. మనం సార్ ఇప్పుడు ఈరోజు తీరిగా మాత్రమే చెప్పిండు, మీరు అట్లా ముందుకు వస్తే మనం అన్ని ప్రాక్టికల్గా కూడా మరొకసారి పెట్టుకొని చూపించి అట్లానే తెలుస్తుంది కదా, కనీసం ఈరోజు విన్నారు చేస్తే ఏందనేది కూడా తెలుస్తుంది. మారాలి మరి, ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు 3-4 సంవత్సరాలు ఇప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడే కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. సార్ నిజమే సార్, మాది నేను లాస్ట్